మాత్రమే ర్యాపిడ్ ఫైర్ అడుగుతాను బట్ ఇవాళ నేను లోకేష్ గారికి ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ ఒక ఐదే లెట్స్ బీ లెట్స్ డూ విత్ సంథింగ్ డిఫరెంట్ ఓకే యా సో బెస్ట్ మూమెంట్ అండ్ హార్డెస్ట్ మూమెంట్ యాజ్ అ పొలిటీషియన్ ర్యాపిడ్ ఫైర్ బెస్ట్ మూమెంట్ అండ్ హార్డెస్ట్ మూమెంట్ హార్డెస్ట్ మూమెంట్ ఇస్ నాన్నగారు సార్ అస్ట్ దాంట్లో ఎలాంటి లేదు ఐ థింక్ మై బెస్ట్ మూమెంట్స్ ఆర్ యూ టు కమ్ ఆల్ రైట్ వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ వర్స్ట్ వీక్నెస్ బ్రహ్మం ఇస్ బీ బిగర్ స్ట్రెంత్ ఫుడ్ ఈజ్ మై వర్స్ వీక్ యస్ టు కాట్ కంట్రోల్ లవ్ బట్ హౌ యూ అబుల్ టూ దిస్ ట్వంటీ త్రీ ఆవర్స్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ పనులో పడిపోతే అవి ఫుడ్ గురించి ఆలోచన రాదని ఆగ పనిచేస్తాం అంతేనా ఆల్ రైట్ ఓకే ఇద్దరి పేర్లు చెప్తాను వాళ్ళిద్దరి నుంచి మీరు ఇంబైబ్ చేసుకున్న క్వాలిటీ ఆర్ చేసుకోవాలి అని అనుకునే క్వాలిటీ ఏంటి వన్ ఈజ్ మీ నా మీ తాతగారు ఎన్టీ రామారావు గారు మీ నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు తాతగారి దగ్గర నుంచి ఎమోషనల్ కోర్షన్ ఇన్వైబుల్ చేసుకున్నారా మరి చేసుకోవాలని చేసుకోవాలి చేయాల్సిన ఓకే ఓకే తాతగారు నాన్నగారి దగ్గర నుంచి ఇంటలెక్చువల్ కోషన్ ఓకే తాతగారు ఇస్ వెరీ ఎమోషన్ బట్ స్ట్రాంగ్ ఎమోషన్స్ రైట్ ఎమోషన్స్ బావగారు ఇస్ ఇంటలెక్చువల్లి వెరీ స్ట్రాంగ్ యా సో బెస్ట్ ఆఫ్ వరల్డ్ వరల్డ్స్ నేను ఇన్వైబ్ చేసుకుంటే ఐ థింక్ ఐ కెన్ బిర్ యా డిఫరెంట్ లీడర్ వీళ్ళల్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ చెప్పండి మీ అమ్మగారు గారు డిసిప్లిన్ ఓకే నాన్నగారు పట్టుదల క్రమశిక్షణ కష్టపడే మనస్తత్వం గారు మీ మామగారు క్షణికావేశం నాది బెస్ట్ క్వాలిటీ యా స్పీడ్ గా తిడతారు అంతే స్పీడ్ గా దగ్గరు తీసుకుంటారు ఓకే అండ్ వెళ్ళారు కు మనిషి రకం మంచి ఓకే మనసుకి అది దిస్కోడే పోనేరా అనే దుల్పేస్ నాకైతే ఐ జస్ట్ లవ్ హిమ్ అండి చైల్డ్ లైక్ మెంటాలిటీ ఈజ్ సో గుడ్ ఎప్పుడు ఐ హిస్ వెరీ ప్యూర్ వెరీ వెరీ ప్యూర్ పర్సన్ వెరీ 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 అది చాలా మందికి తెలియదు టాస్క్ మాస్టర్ అంతేనా మిమ్మల్ని ముప్పై కిలోలు వెయిట్ తగ్గించింది అంటే తెలిసిపోతుంది ఆమె పని పెడితే తిప్పి మమ్మల్ని అడుగుతుంది ఇదేమైంది మీకు పని చెప్పాయి కదా ఇది ఇంకా అవ్వలేదని రఫ్ ఆడిస్తుంది పర్ఫెక్ట్ టాస్క్ మాస్టర్ మీ తోడల్లు భరత్ మంచి ప్రొఫెసర్ మంచి లెక్చర్లు వీగుతా ఉంటాడు నేను చెప్తామంటే లెక్చర్లు లెక్చర్లని ఓకే ఫైనల్లీ ఒకవేళ మీరు ఏమైనా ఒక ఒకటి ఇవ్వాలి అని అనుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ గారికి ఏమిస్తారు మీరు అంటే ఒక అద్భుతమైన మ్యాండేట్ ప్రజలు ఇచ్చారు ఆ మ్యాండేట్ ని కక్ష సాధింపులకి ఈ ఫాల్స్ కేసులకి ఆ ప్రతిపక్ష పార్టీల్ని వేధించే బదులు ఆ మ్యాండేట్ ని సంక్షేమం అభివృద్ధి చేసేదానికి వాడండి యువర్ ఎన్ యంగ్స్టర్ గో ట్రావెల్ మీట్ పీపుల్ ప్రమోట్ ద స్టేట్ బ్రింగ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఎప్పుడు ఆ తాడేపల్లె కంపలో నాలుగు గోడల మధ్యలో కూర్చుంటాం కూడా చాలా ప్రమాదకరం ప్రజల్లో వెళ్ళండి తెలుసుకొని అరే ముఖ్యమంత్రిగా అసలు ప్రజల్లో తిరుగుతుండేది కిక్ అరే మంత్రులు మేము తిరిగినప్పుడు పల్లె కిక్ వచ్చేది మాకు అలాంటిది ముఖ్యమంత్రి తిరిగితే అది వేరే లెవెల్లో ఉంటుంది సో కమ్అట్ ఆఫ్ దట్ పబ్లిక్ ఆల్రెడీ ఇట్స్ టూ లేట్ కక్ష సాధింపు పెట్టుకుని రాష్ట్రాన్ని సంక్షేమ అభివృద్ధి దాడులు సరిగా పెట్టకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు సో స్టాప్ దట్ మ్యాడ్నెస్ ఫోకస్ ఆన్ ద స్టేట్ ఫోకస్ ఆన్ పీపుల్ ఫోకస్ ఆన్ డెవలప్మెంట్ ఓకే మీరు ఇప్పుడు ఒక యంగర్ వర్షన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారులో ఉన్నారు యాక్చువల్గా